బ్రేకింగ్ న్యూస్. కొమరంభీం జిల్లా దహగం మండలంలోని కలవాడ గ్రామ పంచాయతీలోని మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్వరూప మాట్లాడుతూ కరోనా నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించే క్రమాన్ని వివరించారు. ఈమె మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పెంచుతున్న కూరగాయ మొక్కలను విద్యార్థుల మనోవికాసం గురించి వారికి వ్యవసాయ మక్కువను తెలుసుకునేలా పాఠశాల ఆవరణను తీర్చిదిద్దారు. పాలకూర, కొబ్బరికాయ, కొత్తిమీర ఈ చెట్టు పెట్టించింది కానీ మీరు మేము డిస్ట్రిక్ట్ మండల్ దహేగం కల్వడ ఎంపీపీఎస్ కల్వడ సార్. నేను 2018లో ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ జుట్టు వేసుకోవడం కానీ వేరే ఉంది సార్. నేను రావడంతో వాళ్ళని డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేశాను. ఇన్షర్ట్ విత్ ఇన్షర్ట్ తోటి రెండు జుట్లు వేయించుకోవడం కానీ అన్నీ వాళ్ళను సక్రమంగా తీర్చిదిద్దాను సార్. అప్పుడు స్కూల్కి పెయింటింగ్స్ లేకుంటే అన్నీ నేను దగ్గర ఉండి పెయింటింగ్స్ వేయించాను. పిల్లల స్ట్రెంగ్త్ పెరిగింది సార్. ముఖ్యంగా మనకి సర్పంచ్ గారి వల్ల గ్రామ పంచాయతీ వల్ల మనకి ఫెన్సింగ్ వచ్చింది. ఫెన్సింగ్ రావడంతో మేము కూరగాయల చెట్లు పెంచుకున్నాం సార్. ఇది ఒకటి చాలా హ్యాపీగా ఉంది. కరోనా తర్వాత పిల్లలు స్కూల్కి రావడం జరిగింది. వాళ్ళు మాస్కులు అయితే పెట్టుకుంటున్నారు కానీ శ్వాస సరిగ్గా తిప్పుకోవడం ఇబ్బంది అనేసి వాళ్ళు తీసుకున్నారు. అయినా కూడా కరోనా నిబంధనలను మేము పాటిస్తూ పిల్లలకు బోధించడం జరుగుతుంది సార్. అదేవిధంగా కరోనాను ఏ విధంగా జయించాలి అనేది కూడా మేము పిల్లలకు చెప్తున్నాము. అంటే శానిటైజర్ రాసుకోవడం కానీ ప్లేట్స్ శుభ్రంగా కడుక్కోవడం కానీ అంటే పిల్లలు ఒకరి వస్తువులు ఒకరు తీసుకోకుండా అలాంటి జాగ్రత్తలు అయితే మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మాది చిన్న స్కూల్ సార్. మాకు ప్లేస్ లేకపోవడం వల్ల మేము ఇన్ని రోజులు ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు చెట్లు పెట్టుకుంటున్నాము. అంటే మా పిల్లలకు కావలసిన ఆహారాన్ని మేమే పండించుకుంటున్నాం. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు అయితే అయినాయి సార్ మాకి. అదేవిధంగా మేడం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ నైన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ నైన్. టీవీ ట్రిబుల్ నైన్ అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.